నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నేను మాధవి. బుల్టన్ల ముందుగా హెడ్లైన్స్. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై విమర్శలు గుప్పించిన మాజీ టీపీసీసీ అధ్యక్షుడు ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి. కామారెడ్డిలో పార్టీ సమావేశంలో పాల్గొన్న ఎంపీ రేవంత్ రెడ్డి ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్. ప్రభుత్వం బీసీ జనగణన చేపట్టాలన్న బీసీ సంక్షేమ సంఘ జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య. సిరిసిల్లలో హెల్త్ క్యాంప్ ప్రారంభించిన ఎస్పీ రాహుల్ హెగ్డే. సంగారెడ్డి జిల్లా రామచంద్రపురంలో పార్క్ పనులను పరిశీలించిన కార్పొరేటర్ పుష్ప నగేష్. వివరాల్లోకెళ్తే, సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం 112వ డివిజన్లోని శ్రీ సాయినగర్ కాలనీలో 1,44,00,000తో చేపట్టిన పార్క్ పనులను కార్పొరేటర్ బూరుగడ్డ పుష్ప నగేష్ పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత జీహెచ్ఎంసీ ఎలక్షన్స్ లో మంత్రి హరీష్ రావు కాలనీ వాసులు పార్క్ కోసం స్థలం కోరగా గెలిచిన వెంటనే నిధులు మంజూరు చేసి కొబ్బరికాయను కొట్టి పనులు ప్రారంభించామని, ఓపెన్ జిమ్, ప్లేయింగ్ ఏరియా, పిల్లలకు ఆడుకోవడానికి థీమ్ పార్క్ ఎక్కడా లేని విధంగా అన్ని సౌకర్యాలతో నిర్మిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో టౌన్ అధ్యక్షుడు ఆలూరి గోవింద్, టౌన్ సెక్రటరీ మహమ్మద్ చాంద్, కాలనీ అధ్యక్షుడు శంకర్ యాదవ్, టిఆర్ఎస్వి జిల్లా కోఆర్డినేటర్ తొంట కృష్ణకాంత్, కాలనీ ఉపాధ్యక్షుడు గోవర్ధన్ రెడ్డి, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు. సాయినగర్ కాలనీలో వర్కులు స్టార్ట్ చేయడం జరిగింది. మరి ఇక్కడ కాలనీ పెద్దలకు అందరికీ, మరి మలేష్ అన్నకి, ఏ గారికి, డి గారికి, మరి ఇక్కడ ఉన్న నా అన్నదమ్ములకు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి గత సంవత్సరాల నుంచి ఫస్ట్ నేను కార్పొరేటర్ ఉన్నప్పటి నుంచి కూడా చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వచ్చింది. దీని గురించి మరి మొన్న కూడా కొన్ని ఇబ్బందులు పెట్టారు. ఇబ్బందులను ఎదుర్కొని కూడా మరి పనులు స్టార్ట్ చేయడం జరిగింది. దీనికి 1,48,00,000తోటి మరి పార్కు చేయడం పనిచేస్తూ ఉన్నాం. మరి పొడంచాలు ఏ విధంగా అయితే పార్కు చేసారో మరి అంతకన్నా మంచిగా చేద్దామన్న ఉద్దేశంతో మరి ఈరోజు పార్కులా చూడడం జరుగుతూ ఉన్నది. మరి ఇప్పుడే ఏ గారికి ఫోన్ చేయడం జరిగింది. మరి ఎలక్ట్రికల్ ప్రకారమే ఫస్ట్ కొబ్బరికాయ ఇక్కడనే కొట్టినారు మేడం. మరి హరీష్ రావు అన్న కూడా వచ్చి కొడతాన్నాడు, కానీ కొన్ని కారణాల వల్ల రాలేకపోయిండు. మళ్ళీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ఉన్నాము, ఇప్పుడు కాదు ఎప్పటికి కూడా మీ ఎంబటినే ఉంటాము. మీ యొక్క మా పనులన్నీ ఈ విధంగా నెరవేర్చినందుకు మేమంతా కూడా మీకు సపోర్ట్గా ఉండి ఎప్పుడు ఏ టైంలో ఎక్కడ రమ్మన్నా అక్కడ వచ్చేసి మీకు సపోర్ట్గా ఉంటామని కృతజ్ఞత తెలియజేస్తూ, దీన్ని ఇంకా ఓపెన్ జిమ్ కూడా హరీష్ అన్నతోటి మరి అన్నీ ఇక్కడనే ఇనాగ్రేషన్ చేయించాలని కోరుకుంటూ మరి అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు. సదత్ నగర్ చంద్రాయన్ గుట్టాలో హ్యూమన్ రైట్స్ ఫౌండేషన్ కొత్త బ్రాంచ్ ప్రారంభోత్సవంలో మీర్జా రహమతుల్లా బేగ్ పాల్గొన్నారు. మరియు మహమ్మద్ అబ్దుల్ జుల్ఫాకర్ హుసేన్ ఖాన్, తెలంగాణ రాష్ట్ర కమిటీ అధ్యక్షుడు మహమ్మద్ ఆరిఫ్ ఖాన్, తెలంగాణ రాష్ట్ర కమిటీ ఉపాధ్యక్షుడు సయ్యద్ హమీద్ తదితరులు పాల్గొన్నారు. और एडुकेट लोग हैं कि मैं उन्हीं को ले रहा हूं जो एसएससी पास हो, मेरी टीम के अंदर वही आदमी आना, दूसरा आदमी को मैं नहीं ले सकता. అసెంబ్లీలో హేయమైన మాటలు మాట్లాడుతుంటే హుందాతనంగా వ్యవహరించవలసిన స్పీకర్ చోద్యం చూస్తూ కూర్చున్నారని తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండలం చక్రద్వార బంధం టీడీపీ అధ్యక్షులు గుబ్బల సూర్యనారాయణ అన్నారు. ఈ సందర్భంగా గ్రామంలో ఎన్టీఆర్ విగ్రహం వద్ద టీడీపీ నాయకులు, కార్యకర్తలు నల్ల బ్యాడ్జీలతో నిరసన కార్యక్రమం చేపట్టారు. అనంతరం పలువురు కార్యకర్తలు మాట్లాడుతూ అధికార మాదంతో అధికార పార్టీ నాయకులు మాట్లాడుతున్న తీరు వారి అహంకారానికి పరాకాష్ట అని అన్నారు. ఇంట్లో ఉన్నవారి మీద ఈ విధంగా మాట్లాడటం మంచి పద్ధతి కాదని టీడీపీ నాయకులు
నార్కని బంగారయ్య అన్నారు. నార్కని బంగారయ్య మాది శక్రదోర్ మండలం రాజనగర్ మండలం తూర్పుగోదావరి జిల్లా. అయితే నిన్న చంద్రబాబు నాయుడు గారిని అసెంబ్లీలో మాట్లాడి తీరైతే అది కరెక్ట్ కాదు. అమ్మడు రాంబాబు గారు కొడాలి నానిగారు మాట్లాడిన మాట అయితే తీరు కాదు. సాచుకుని మాట్లాడుకుంటూ మంచిది. ఆయనకి 40 సంవత్సరాల్లో సీనియర్టీ అనుభవం ఉన్నది రాజకీయంగా. మాట్లాడండి ఏదన్నా వ్యక్తిగతంగా మాట్లాడుకోండి, కానీ వెనకాలని ఆ భార్య ఆయన భార్య ఏం చేసింది రాజకీయంగా ఏం చేసింది పోని ఆవిడని మాట్లాడుతూ అన్నది కూడా కరెక్ట్ కాదు. ఇది తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎవరైనా సరే ఇది పద్ధతి అయితే కాదు. మెదక్ జిల్లా తూప్రాన్ మండల బీజేపీ ఉపాధ్యక్షులు మల్లేష్ యాదవ్ ఆధ్వర్యంలో వట్టూర్ గ్రామంలో కార్తీక మాస ఉత్సవాలు గ్రామస్తులు సంతోషంతో జరుపుకున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ కార్తీక మాసం వచ్చిందంటే మహిళలు పురుషులు అధిక సంఖ్యలో భక్తి మార్గంలో దైవ సన్నిధిలో పూజలు నిర్వహిస్తూ ఆయురారోగ్యాలు ప్రసాదించు దేవా అని ప్రార్థిస్తారని తెలిపారు. మెదక్ జిల్లా తూప్రాన్ మండలంలో ఆ పేరు మల్లేష్ యాదవ్ మండల ఉపాధ్యక్షునిగా ఈరోజు భారీ ఎత్తున ఈరోజు ఈ భారీ భారీ ఎత్తున పటాకులతో ఈరోజు దీపాలు వెలిగించి ఈరోజు మరి ఈ ఒట్టూరు గ్రామ పంచాయతీలో కానీ మొత్తము కదా భారీ ఎత్తున పటాకులతో ఈరోజు మేము సమ చేసుకుంటున్నామని తెలియజేస్తూ అందరికీ సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో అనాథ వృద్ధుల ఆదరణ దినోత్సవం సందర్భంగా అనాథ వృద్ధులకు నిత్యావసర సరుకులు నూతన వస్త్రాలను బాల వికాస స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు అందించారు. 1977లో బాలక్క ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బాల వికాస స్వచ్ఛంద సంస్థ వితంతువులకు అనాథ పిల్లలకు చేయూతనందిస్తూ 23 రకాల వివిధ సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుందని అందులో భాగంగా ప్రతి సంవత్సరం అనాథ వృద్ధులకు దాతల సహకారంతో వృద్ధాప్యంలో వారికి అవసరమైన కుర్చీలు చేతికర్రలు నిత్యావసర సరుకులు నూతన వస్త్రాలు అందిస్తున్నట్లు సంస్థ ప్రతినిధి కేడం లింగమూర్తి అన్నారు. గత 3-4 సంవత్సరాల రకాల కార్యక్రమాలు బాల వికాస సాంఘిక సేవ స్వచ్ఛంద సంస్థలు జరుగుతూ ఉంటాయి. అందులో భాగంగానే ఈ వృద్ధులకు ఇప్పుడు చేయూతనిచ్చేటువంటి కార్యక్రమం జరుగుతుంది. వృద్ధాప్యం అనేది ఒక చివరి దశ. ఈ దశలో అత్యంత ఉన్నవాళ్ళు కూడా ముసలి వాళ్ళను కొద్దిగా నిర్లక్ష్యం చేసుడు, ఎంత ప్రేమున్నా చనిపోయినాక వాళ్ళ చావులు బాగా పెద్దగా చేసి దినవారాలు 100 మందిని పిలిచి భోజనాలు పెట్టి ఇదేదో ప్రిస్టేజ్గా చేస్తారు, కానీ వాళ్ళు బతుకున్నప్పుడు కొద్దిగా ప్రేమగా చూసుకుంటే ఎంతో సంతోషంగా ఉంటుందని బాలక్క గారు ఇది ఆలోచన చేశారు. ఈ ఆలోచన ఎందుకంటే ఈ ఉష్ణోద కేంద్రం నుంచి సిటీ కేబుల్ ద్వారా పేపర్ల ద్వారా మీడియా ద్వారా ప్రపంచంలో మన పక్క వంట ఉండేటోళ్లను మనం ప్రేమగా చూస్తే చాలా బాగుంటుంది అనేటువంటి రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ఏఆర్ పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో ఏర్పాటు చేసిన ఫ్రీ హెల్త్ క్యాంప్ లో పాల్గొన్న ఎస్పీ రాహుల్ హెగ్డే అనంతరం విలేకరులతో మాట్లాడుతూ ఆరోగ్యం యొక్క ఆవశ్యకతను తెలియజేయడం కోసం ఈ రోజు ప్రత్యేకంగా హెల్త్ క్యాంప్ నిర్వహించామని వివరించారు. ముఖ్యంగా పోలీస్ విభాగంలో పనిచేస్తున్న వారు తమ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని దానికోసం రెగ్యులర్ గా హెల్త్ చెకప్ చేసుకోవాలని కోరారు. ఫ్రీ మెడికల్ క్యాంప్ ఆర్గనైజ్ చేయడం జరిగింది. పోలీస్ పర్సనల్ అండ్ దేర్ డిపెండెంట్స్ దీని భాగంగా అరౌండ్ 200 పోలీస్ పర్సనల్స్ మళ్ళీ వాటి ఫ్యామిలీ మెంబర్స్ ఈరోజు అంటే ఒక ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేశాం. సో దీన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకుంటున్నారు. సో మన పోలీస్ పర్సనల్ కూడా రెగ్యులర్గా నాట్ ఓన్లీ హెల్త్ క్యాంప్ మిగతా ఎక్సర్సైజ్ గురించి కానీ ఈవెన్ కరోనా టైంలో కూడా యోగా ఇలాంటి క్లాసెస్ కూడా కండక్ట్ చేయడం జరిగింది. సో అన్ని పోలీస్ పర్సనల్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ మంచి ఉండాలి అని ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తాం. తూర్పుగోదావరి జిల్లా తాళ్లరువు మండలం కోరంగి మాజీ ZPTC పొన్నమండ రామలక్ష్మి స్వగృహం వద్ద మండల TDP సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. నిన్న అసెంబ్లీలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భార్యపై మాట్లాడడం మంచి పద్ధతి కాదని తెలుగుదేశం పార్టీ ఖండిస్తూ విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. ఈ సమావేశంలో పార్టీ సీనియర్ నాయకులు టేకమొడి లక్ష్మణరావు, మందాగంగ సూర్యనారాయణ, దూలిపుడి వెంకటరమణ బాబీ, మండల TDP నాయకులు, గ్రామ నాయకులు పాల్గొన్నారు.
मैं प्रजल प्रजा प्रतिनिधु प्रजल योगक्षेम को वार अभिवृद्धि कोसम राष्ट्र देश अमल प्रजा संक्षेम कोसम यह रकम निर्णया आ रकम निर्णय कोसमें शासन सभा पार्लमेंट अने सबल प्रजलको प्रजा प्रतिनिधु प्रजल योगक्षेम को मरी पेयल चट सब मैं निदे तलूदेश पार्टी अधने వైఎస్ఆర్సీపీ నాయకులు చంద్రబాబు నాయుడిపై వ్యక్తిగత విమర్శలు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఈ సంఘటనకు శాంతియుతంగా మౌన దీక్ష చేపట్టడానికి వెళ్తున్న తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డిని తూర్పు గోదావరి జిల్లా అనపత్తి నియోజకవర్గంలో పోలీసులు అడ్డగించడంతో అతను నిరసన వ్యక్తం చేశారు. తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేట మండలం నరేంద్రపట్నం గ్రామంలో శ్రీ దుర్గా భవాని అమ్మవారి 15వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని అమ్మవారికి 250 మంది మహిళలు కార్తీక మాస బోనాలు సమర్పించారు. పౌర్ణమి నుండి 3 రోజుల పాటు జరగనున్న ఈ ఉత్సవాల్లో తొలి రోజు బోనాల సమర్పణ జాతర జరిగాయి. రెండో రోజు అమ్మవారికి దీపాల అలంకరణ, మూడవ రోజు అమ్మవారికి శివుని వేషధారణ, అనంతరం భారీ అన్న సంతర్పణ నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేట నియోజకవర్గం గండేపల్లి మండలంలో గండేపల్లి తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మోహన్ రావు మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు కుమార్తెను ఈ విధంగా అవమానించడం బాధాకరమని, తమ అధినేత చంద్రబాబు నాయుడు తను మరలా ముఖ్యమంత్రి హోదాలోనే అసెంబ్లీలో అడుగు పెడతానని ఆ మాటకు మేమందరం కట్టుబడి ఉన్నామని, ప్రతి కార్యకర్త ఆయనను ముఖ్యమంత్రి చేయడానికి నిరంతరం పనిచేస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాజు బొల్లంరెడ్డి, రామకృష్ణ, శీలమంతుల వీరబాబు, తెలుగుదేశం కార్యకర్తలు పాల్గొన్నారు. ఈవేళ మనందరూ సమావేశమైంది సంతోషంతో అదే కాదు, టీడీపీ శ్రేణి రాష్ట్రం అంతా కూడా చాలా బాధలతో చాలా దుఃఖంతో చెప్పుకోలేని బాధతో ఉన్నారు అందరూ కూడా. ఎందుకంటే ఈవేళ మన పెద్ద నాయకుడికి అనుకోని అనుకోకుండా చాలా భయంకరమైన మాట పడి పరిస్థితి ఈ ప్రస్తుతం పరిపాలిస్తున్న నాయకుల వల్ల మనకు జరిగిందండి. వాళ్ళ రాజకీయం చేతగాక, పరిపాలన చేయడం చేతగాక, ప్రజల యొక్క మనసుని, వాళ్ళ మైండ్ని డైవర్ట్ చేయడానికి చేసే పనులు తెప్పించి ఇది మాట్లాడొచ్చా ఇది మాట్లాడకూడదా అన్న మాట సభ్యత మర్చిపోయి 14 సంవత్సరాల చరిత్ర ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, ఆయన రికార్డు ఎవరు కూడా బద్దలు కొట్టలేరు. రామారావు గారు 9 నెలల్లో పార్టీ పెట్టి ప్రపంచంలోనే ఇప్పటికీ ఏ పార్టీ కూడా విజయం సాధించలేదు. ఆ రికార్డు ఆ మహానుభావుడికి ఉంది. ఆ మహానుభావుడు కడుపున పుట్టినటువంటి భువనేశ్వరి గారి నాయుడు అనేది ఈ కుక్కలో ఇలా భువనేశ్వరి గారి గురించి పేరు ఇచ్చినా కూడా సరిపోరు. ఈ కొడాల నాని, ఈ వంశీ, ఈ అంబటి రాంబాబు, అరగంట రాంబాబు,
అంబటి రాంబాబు ఎవరికి తెలియదు బోగోతాలో ఇన్ని డైవర్ట్ చేత్తాకి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు కుటుంబంపై వైసీపీ నేతలు చేసిన అనుచిత వ్యాఖ్యలపై భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆశ్వరావుపేట నియోజకవర్గ టీడీపీ నేతలు నోటికి నల్ల రిబ్బన్ కట్టుకుని ఎన్టీఆర్ విగ్రహం వద్ద నిరసన తెలిపారు. రాష్ట్ర నాయకులు కట్టం స్వామి ద్వారా పారుపల్లి సురేష్ మండలాధ్యక్షులు నార్లపాటి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. శాసనసభలో జరిగినటువంటి అనుచిత వ్యాఖ్యలపైన ఆశ్వరావుపేటలో ఈరోజు నిరసన ప్రదర్శన చేశాం. దీనిలో ముఖ్యంగా భాగంగా ఏంటంటే రాజకీయాలు వ్యక్తుల గురించి కాకుండా శక్తుల గురించి కాకుండా కూడా పరిపాలన సంక్షేమ అభివృద్ధి పైన చేస్తే బాగుంటుంది కానీ వ్యక్తులపైన వ్యక్తిగతంగా విమర్శించి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు అలానే మహిళల యొక్క విధానాన్ని కూడా కించపరిచే విధంగా మాట్లాడటం చాలా దౌర్జన్యకరమైన విషయం. దీన్ని మేము ప్రస్తుతం ఖండిస్తున్నాం. ప్రస్తుతం కాదు ఫ్యూచర్లో కూడా ఇట్లాంటిది కనుక రిపీట్ అయ్యేటట్టుకుంటే మరలా ఇట్లాంటి ధర్నాలు రస్తారోకులు అన్నీ కూడా మళ్ళీ చేయడం జరుగుతుంది. వారిని వాళ్ళ తప్పుల్ని వెనక్కి తీసుకోవాలి, వాళ్ళ వ్యాఖ్యలను కూడా వెనక్కి తీసుకోవాలని చెప్పేసి అశ్వరావుపేట మండల కమిటీ తెలియజేస్తుంది. ఈరోజు అశ్వరావుపేట గ్రామంలో అశ్వరావుపేట నియోజకవర్గ స్థాయి కార్యకర్తలతోని చంద్రబాబు నాయుడు గారి మీద భువనేశ్వర గారి మీద అసెంబ్లీలో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో జరిగినటువంటి దానికి మరి అంబటి రాంబాబు అదేవిధంగా కొడాలి నాని జగన్మోహన్ రెడ్డి వైఖరికి వ్యతిరేకంగా నిరసన తెలియజేయటం అనేటువంటిది ఎన్టీ రామారావు గారి బ్రహ్మ దగ్గర జరుగుతూ ఉన్నది. ఈ యొక్క విధానాన్ని ఖండిస్తూ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై వైసీపీ నేతలు అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలో టీడీపీ నాయకులు నిరసనలు తెలిపారు. రాష్ట్రంలో మహిళలపై అనేక దాడులు జరుగుతున్నా వారికి రక్షణ లేకపోగా ప్రతిపక్ష నాయకుడు కుటుంబ సభ్యులైన ఆడవారి మీద సభా సాక్షిగా వ్యంగ్యంగా మాట్లాడటం మహిళలపై వారికి ఉన్న గౌరవం ఏంటో తెలుస్తుందని టీడీపీ నాయకులు మండిపడ్డారు. వైకాపా ప్రభుత్వం పతనం దగ్గరలో ఉందని హెచ్చరించారు. రాజకీయాల్లో సంబంధమైన వ్యక్తుల్ని అసెంబ్లీలో అసత్యమైన ఆరోపణలు చేస్తూ నీచమైన స్థాయికి దిగజారని ప్రభుత్వం ఎమ్మెల్యేలు మంత్రులను దాని తీవ్రంగా తెలుగుదేశం పార్టీ ఖండిస్తున్నాం. ఎందుకంటే రాజకీయాల్లో ఆరోపణలు ప్రత్యారోపణలు ఉంటాయి, అంతేగాని ఇలాంటి వ్యక్తిగా పొంగరదీయడం మనిషిని షాడీజం అనమాట, షాడీజం ప్రభుత్వం ఇది. అందు గురించి ప్రజలు రెడీగా ఉన్నారు బుద్ధి చెప్పడానికే. మహానుభావుడు ఏదైతే గాంధీజీ కలలుగా ఉన్నారో ఆ స్వరాజ్యం రావడానికి ఈ మయాన్ని దృతరాష్ట్రంలో వచ్చి ఈ రాష్ట్ర అభివృద్ధిని ఆపేసి అమరావతిని ఆపేసి మీ యొక్క రాజ్యాంగాన్ని నడిపిస్తున్నారా మీరు, లేకపోతే మీ సొంత రాజ్యాంగాన్ని నడిపిస్తున్నారా ప్రజలకు తెలియాలి. మీరు ఎందుకంటే ఇటువంటి అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యేని అదే చంద్రబాబు నాయుడు గారు అయితే వెంటనే పార్టీని సస్పెండ్ చేసి క్రమశిక్షణ సంఘం ఎదుట వాళ్ళ మీద చర్య తీసుకుంటారు. మీరు ప్రతి పౌరుడు కూడా తెలుగుదేశాన్ని మళ్ళీ అధికారంలో వచ్చేవారు కూడా ఆయన మాటలు నిరంతరం కొనసాగుతామని ఈ సందర్భంగా ఇచ్చేసిన మరి తెలుగుదేశం నాయకులకు కుటుంబ సభ్యులకు పెద్దలకు చిన్నలకు మరి అందరికీ కూడా పాత్రికేయులకు అందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ జై తెలుగుదేశం. కామారెడ్డి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ కార్యక్రమంలో టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం వెంటనే ధాన్యాన్ని కొనుగోలు చేయాలని, రైతులు పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయకపోవడం పట్ల నిరసన వ్యక్తం చేస్తూ ప్రభుత్వం మెడలు వంచైనా రైతులు పండించిన పంట కొనుగోలు చేయిస్తామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి షబ్బీర్ అలీ, మాజీ పార్లమెంట్ సభ్యులు సురేష్ షెట్కార్, జిల్లా అధ్యక్షులు కైలాష్ శ్రీనివాస్ పాల్గొన్నారు. ప్రభుత్వాన్ని నిలదీసే కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. రైతులకు మరొక్కసారి విజ్ఞప్తి, ఎవరు ఆత్మహత్యలు చేసుకోకండి, కొట్లాడి మన హక్కులు సాధించుకుందాం. ఈ ప్రభుత్వాన్ని ఒత్తిడి చేసి కేసీఆర్ మెడలు ఉంచి ఈ పంట కొనే విధంగా పోరాటం కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. కాంగ్రెస్ పార్టీ మీకు అండగా ఉంటుందని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా మిత్రులారా. మెదక్ జిల్లా హవేలీ ఘన్పూర్ మండలం జక్కన్నపేట గ్రామ పంచాయతీ పరిధిలో గల ఐకేపీ సెంటర్ వద్ద లారీలు రాక రైతులు ఇబ్బంది పడుతున్నారు. అకాల వర్షాలతో తడిసి ముద్దైనటువంటి ధాన్యాన్ని మ్యాచ్ల ద్వారా పరిశీలన జరపడంతో రైతులు నష్టపోవడం జరుగుతుందని వాపోయారు. యాభై సంచలం ఎటు పోవాలి, 100 సంచలం 50 సంచలం అటే నిలుగుతున్నాం. ఇప్పుడు 400 500 ఉన్న అంతా తీసుకుపోతారు సార్, ఆ పరిస్థితి కాదు.
మీ పేరు అది పోచే చెప్పి చెప్పండి. నా పేరు పోచయ్య. ఈ జక్కన్పేట ప్రాబ్లం ఏంటంటే లారీలు మాత్రం వస్తున్నాయి. ఎందుకు ఇస్తున్నాము మనం కారణం ప్రాంతాలకు? ఇప్పుడు రెండు రోజులు ఆగుతుంది చేయాలి డ్రైవర్లు. మాకు తిండి ఎట్లా? మేచరచ్చి ఆగుతున్నాయి బండ్లు. అన్లోడింగ్ అయితే లేవు బండ్లు. మనం రైస్ మిల్లర్ చూడాలి, అన్లోడింగ్ చేసుకుంటే లేదు. మాకు లామాలు లేరు, ఇక్కడ స్థలం లేదు, అది మొత్తం జాగలు లేవు. ఇవన్నీ చెప్తున్నారు. మన కంటిన్యూగా 15 బండ్లు వచ్చినాయి సార్. ఇక మన రాని అసలు ఆన పడుతుంది. కోతలు కోసినప్పటి నుంచి మేము సురు చేసినామే ఇప్పుడు ఒక 15 రోజులే. 15 రోజులు లాస్ట్ సీరియల్ మొన్ననే సురు చేస్తే నేను కూడా రూపాయి లేదు. 100 సంచి అంటే 50-60 వేలు పెట్టుబడి పెడితే మరి ఎటు పోయి పడి చచ్చిపోవాలా మేము? మరి కేంద్రం నుంచి మాకు ఇట్లా ఏం చేస్తారు? మా మెదక్ డిస్ట్రిక్ట్ లో మాకు లారీ లేవా, కేంద్రం లేదా, సూసైడ్ లేదా? మా చైర్మన్ 4 ఉన్నారు ఇప్పుడు. ప్రజల మనోభావాలను గౌరవించి ప్రధాని నరేంద్ర మోడీ 3 వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని నిర్ణయించడం ప్రజాస్వామ్య విజయమని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య పేర్కొన్నారు. హైదరాబాద్ కాచిగూడలోని బీసీ సంఘాల సమావేశంలో మాట్లాడుతూ వ్యవసాయ చట్టాలను రద్దు చేసిన మాదిరిగానే ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరిస్తున్న నిర్ణయాలను కూడా ఉపసంహరించుకోవాలని ఆర్ కృష్ణయ్య కోరారు. ఎన్నో ఏళ్లుగా ప్రశ్నార్థకంగా మారిన బీసీ జనగణన చేపట్టి చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు ప్రకటించాలని డిమాండ్ చేశారు. తమ వాట తమకు కేటాయించకపోతే 14 నెలల రైతుల పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకుని మహోత్తర ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. నరేంద్ర మోడీ గారు రైతు చట్టాలు 3 ఏదైతే ఉండేనో దాదాపు 1 సంవత్సరం నుంచి రైతు సంఘాలన్నీ కూడా ఉద్యమాలు చేసి ఆ రైతు చట్టాలను ఉపసంహరించుకోవాలని చెప్పి పెద్ద ఎత్తున 500కు పైగా రైతు సంఘాలు ఉద్యమాలు చేస్తుంటే ఆ ఉద్యమానికి స్పందించి నరేంద్ర మోడీ గారు వాటిని రద్దు చేస్తున్నట్టు ప్రకటించడం చరిత్రాత్మకం. ఇది రైతు విజయం, ఇది ప్రజాస్వామ్య విజయం. అంతేకంటే మించి ఆ రైతు ఉద్యమానికి ఈ ప్రజా బీసీలందరూ కూడా తిరగబడి పోరాటం చేస్తే మనం అందరం కూడా రైతు ఉద్యమం లేక సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి బీసీలందరూ కూడా రైతు ఉద్యమాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలని చెప్పి ఆ దిశగా పోరాటం చేసి బీసీల వాట బీసీలకు ఇవ్వాలని నరేంద్ర మోడీ గారిని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఇది ప్రజాస్వామ్య వాట, ఎవరి విషయం కాదు, హక్కు అది. రాజ్యాంగం కల్పించిన హక్కు, రాజ్యాంగం ప్రకారం రావాల్సిన వాట. ప్రజాస్వామ్యంలో ఎవరి వాట వాళ్ళకి, ఏ కులం వాట వాళ్ళకు, ఎవరి సామాజిక వర్గం వాళ్ళకు వాట ఇక్కడ చదువుకుంటున్నారు. ఇదే విధంగా ఇతర రాష్ట్రాల్లో ఇట్లాంటి సౌకర్యాలు లేకపోవడం వల్ల పేద కులాలకు రిజర్వేషన్లు కల్పించినా వాళ్ళు చదువుకోలేనటువంటి దుర్భర పరిస్థితి ఉంది. అందుకే అనేక రాయితీలు పెట్టించింది. ఈరోజు పేద కులాలను మనం స్ఫూర్తిగా తీసుకోవాలని చెప్పి ఆ దిశగా పోరాటం చేసి బీసీల వాట బీసీలకు ఇవ్వాలని నరేంద్ర మోడీ గారిని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఇది ప్రజాస్వామ్య వాట, ఎవరి విషయం కాదు, హక్కు అది. రాజ్యాంగం కల్పించిన హక్కు, రాజ్యాంగం ప్రకారం రావాల్సిన వాట. ప్రజాస్వామ్యంలో ఎవరి వాట వాళ్ళకి, ఏ కులం వాట వాళ్ళకు, ఎవరి సామాజిక వర్గం వాళ్ళకు వాట వాళ్ళకి ఇవ్వవలసడం ఈ సమాజంలో ఎప్పటికైనా జరిగి తీరవలసిందే. ఆ దిశగా చేయాలని చెప్పి ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వాన్ని, ప్రధానమంత్రిని నేను డిమాండ్ చేస్తున్నా. బీసీల వాట కోసం రైతు ఉద్యమాన్ని స్ఫూర్తిగా తీసుకొని బీసీలందరూ పోరాడడానికి ముందుకు రావాలని చెప్పి మెదక్ జిల్లా కలెక్టరేట్ లో జిల్లాకు సంబంధించిన మద్యం లైసెన్స్ల ప్రక్రియ లాటరీ పద్ధతిలో ఉదయం 11 గంటలకు ప్రారంభమై ప్రశాంతంగా కొనసాగింది. ఈ సందర్భంగా మెదక్ జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ రజాక్ మాట్లాడుతూ జిల్లాలో 49 మద్యం దుకాణాలకు గాను మొత్తం 832 దరఖాస్తులు రాగా హన్మకొండ జిల్లా కలెక్టరేట్ హరిత ఆధ్వర్యంలో లాటరీ పద్ధతిలో మద్యం దుకాణాల కేటాయింపు జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ రామాయంపేట సిఐ జయసుధ, మెదక్ సిఐ గోపాల్, నర్సాపూర్ సిఐ అశోక్, ఎస్ఐలు తదితరులు పాల్గొన్నారు. తుఫాను శాఖ మంత్రి 11 సభ చేశారు. అడిగే పైన ఉన్నాడు జిల్లా
జిల్లాలకు సంబంధించిన 49 దుకాణాలకు లాటరీ పద్ధతి ద్వారా సెలక్షన్ చేయడానికి శ్రీమతి హరిత ఐఏఎస్ గారు మనకు ఆథరైజ్ ఆఫీసర్ గా వచ్చారు. మేడం గారి సమక్షంలో ఈ 49 షాపులకు గాను 832 అప్లికేషన్ దాఖలు చేశారు. వాళ్ళందరినీ పిలిపించి గజట్ సీరియల్ నెంబర్ 1 నుంచి 49 వరకు వరుసగా పిలిపించి మేడం గారి సమక్షం లోపల లాటరీ పద్ధతి ద్వారా డాలా ఫ్లాట్స్ లాటరీ పద్ధతి ద్వారా ప్రతి గజెట్ కు ఒక్కొక్క అభ్యర్థిని ఎంపిక చేయడం జరిగింది. సెలెక్ట్ చేసాము. అదేవిధంగా వారందరికీ 1/6 అమౌంట్ 50 లాక్స్ 55 లాక్స్ ఎంత ఉందో 1/6 అమౌంట్ ఈ రోజే పే చేయాలని చెప్పేసి వాళ్ళకి ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. తర్వాత ఈ 1/6 పే చేయని వాళ్ళు మండే రోజు కూడా పే చేసుకోవచ్చు. మండే రోజు ఒకవేళ వాళ్ళు పే చేయకపోతే వాళ్ళపైన 5 లాక్స్ వాళ్ళకి కేటాయించబడిన దుకాణం రద్దు చేయబడి 5 లాక్స్ రూపీస్ వాళ్ళకు పెనాల్టీ జుమానా వేయబడుతుంది. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గంలో మాజీ పిసిసి నల్గొండ పార్లమెంట్ సభ్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్దకు వెళ్లి రైతులకు ఎదురయ్యే సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ మోదీ కేసీఆర్లు కలిసి తెలంగాణ రైతులను మోసం చేస్తున్నారని, ఖరీఫ్ పంట కొనుగోలు చేయకుండా రబీ పంట గురించి మాట్లాడుతున్నారని విమర్శించారు. కేసీఆర్ ధర్నాలో కూర్చోవడం హాస్యాస్పదమని, 2 లక్షల బడ్జెట్ ఉన్నాయని చెప్తున్న కేసీఆర్ ధాన్యం ఎందుకు కొనుగోలు చేయడం లేదన్నారు. కాళేశ్వరం కట్టి వరి వేయవద్దు అని చెప్పడంతో కేసీఆర్ ఆంతర్యం ఏమిటి అని ప్రశ్నించారు. నల్ల చట్టాలను రద్దు చేయాలని 3 ఏళ్ల క్రితమే రాహుల్ గాంధీ నేతృత్వంలో పోరాటాలు చేసిందని అన్నారు. వరి కొనుగోలు విషయంలో, వడ్ల కొనుగోలు విషయంలో ఐకేపీ సెంటర్స్, పిఎస్సిఎస్ ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ ప్లస్ రైతులని కళ్ళల్లో పోయి కలవడం జరిగింది. ఒక విషయం అయితే చాలా స్పష్టంగా అవపడుతుంది, మోదీ కేసీఆర్ కలిసి తెలంగాణ వరి రైతులని నట్టేట ముంచేస్తున్నారు. అసలు ఇప్పుడు రబీ పంట చర్చెందుకు? ఖరీఫ్ పంట కళ్ళాలకి మార్కెట్లకు వచ్చింది, కొనుగోలు చేయండి. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధర 1960 రూపాయలకి వెంటనే కొనుగోలు చేయాలని చెప్పి మరోసారి డిమాండ్ చేస్తున్నాం. వీళ్ళ అసమర్థత వల్ల, చాతగానితనం వల్ల, ముందు చూపు లేకపోతే వల్ల ఇప్పుడు బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై విమర్శలు గుప్పించిన మాజీ టిపిసిసి అధ్యక్షుడు ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి. కామారెడ్డిలో పార్టీ సమావేశంలో పాల్గొన్న ఎంపీ రేవంత్ రెడ్డి ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్. కేంద్ర ప్రభుత్వం బీసీ జనగణన చేపట్టాలన్న బీసీ సంక్షేమ సంఘ జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య. సిరిసిల్లలో హెల్త్ క్యాంప్ ప్రారంభించిన ఎస్పీ రాహుల్ హెగ్డే. సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురంలో పార్క్ పనులను పరిశీలించిన కార్పొరేటర్ పుష్ప నగేష్. ఇవి ఇప్పటి వరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి బీసీఎన్ న్యూస్. Please like and share, subscribe to BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.